దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక అప్పటి ప్రభుత్వం పాత్రను కాంగ్రెస్ బయటపెట్టింది. మంత్రి తలసాని కుటుంబం కోసం ఆగమేఘాలపై అనుమతులు ఇప్పించిందని చెబుతోంది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వటంలోని ఆంతర్యమేంటని ప్రశ్నిస్తోంది. తలసాని కుటుంబానికి లబ్ధి చేసేందుకు దిలావర్పూర్ రైతులను ముంచేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిందని వాదిస్తోంది. స్థానిక గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా చక్రం తిప్పింది ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ప్రతిష్టాత్మకమని చెప్పుకున్న టీఎస్ ఐపాస్ ద్వారా రెడ్ జోన్లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వటం వెనుక భారీగా గోల్మాల్ జరిగిందనే సందేహాలున్నాయని అంటోంది. మరోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల డాక్యుమెంట్స్ బయటపెట్టింది ప్రభుత్వం. అప్పటి సీఎం కేసీఆర్ సంతకం చేసిన డాక్యుమెంట్ విడుదల చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు అప్పటి కేబినెట్ అనుమతి ఇచ్చిందని కాంగ్రెస్ అంటోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడి ప్రజలను నిట్ట నిలువున మోసం చేసిందని, పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతిని ఉల్లంఘించి నిబంధనలను తుంగలోకి తొక్కింది. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్కు అనుమతిస్తే అదేమీ పట్టించుకోకుండా ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అలాగే అబ్సల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు రాష్ట్ర మంత్రివర్గం దర్జాగా అనుమతినిచ్చింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకుగా చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఈ కంపెనీ అడ్డదారులు తొక్కింది. కంపెనీకి అనుకూలంగా అప్పటి ప్రభుత్వం మంత్రివర్గంలోనే అడ్డగోలు అనుమతులు జారీ చేసింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి ఈ కంపెనీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి. కానీ పిఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలు ఉండడంతో పర్యావరణ అనుమతులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. 2022 అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. కేబినెట్ ఆమోదం లేకుండానే బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసింది. 2022 డిసెంబర్లో కేబినెట్ ఈ నిర్ణయాన్ని రాటిఫై చేసింది. అయితే ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి పిఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది. కానీ కేంద్ర పర్యావరణ శాఖకు ఫ్యూయల్ ఇథనాల్ కోసమే దరఖాస్తు చేసింది. అక్కడ ప్రతిపాదించిన 300 KLPD సామర్థ్యం మొత్తం ఫ్యూయల్ ఇథనాల్ తయారీకేనని కంపెనీ స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించింది. కంపెనీ సమర్పించిన సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ B2 కేటగిరీకి వస్తుంది అంటూ ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయించారు. 2023 ఫిబ్రవరి 24న కేంద్ర పర్యావరణ శాఖ ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తికి మాత్రమే అనుమతిచ్చినప్పటికీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1న ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్లో ఫ్యూయల్ ఇథనాల్కు పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తులన్నీ జోడించిన లెటర్ ఆఫ్ ఇండెంట్ను మరోసారి జారీ చేసింది. కేంద్రం పర్యావరణ శాఖ కేవలం ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తికి మాత్రమే అనుమతినిచ్చింది. కానీ పీఓకే కంపెనీ దానికి పరిమితం కాలేదు. కొత్త లెటర్ ఆఫ్ ఇంటెంట్ను చూపించి 2023 జూన్ 7న ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్సల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ లైసెన్స్కు దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగానే 2023 జూన్ 15న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ విభాగం నీటి కేటాయింపులకు అనుమతినిచ్చింది. మరోవైపు పూర్ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుపై ప్రభుత్వం వివరాలు బయటపెట్టింది. 2023 డిసెంబర్ 7కు ముందే టీఎస్ ఐపాస్ ద్వారా ఈ కంపెనీకి అనుమతులన్నీ జారీ అయ్యాయి. ఈ కంపెనీ ఏర్పాటు వ్యవహారంలో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ ప్రజాభిప్రాయ సేకరణ కూడా మినహాయించింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండానే కంపెనీ ఏర్పాటు చేసింది.